హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో రిమోట్ ద్వారా ఒక టీవీ ఎలా కంట్రోల్ అవుతుంది, ఏ ఒక ఆబ్జెక్ట్ ఒక డివైజెస్ కూడా ఎలా రిమోట్ ద్వారా కంట్రోల్ అవుతూ ఉన్నది అనే ఒక కాన్సెప్ట్ గురించి ఇవాళ వీడియోలో ఫ్రెండ్స్. ఈ వీడియోని ఫుల్గా చూడండి, ఇయర్ ఫోన్స్తో వినండి, చాలా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా డైరెక్ట్ టాపిక్ లోపలికి ఎంటర్ అవుతాయి. రిమోట్లో నార్మల్గా చూసుకుంటే మనకి రిమోట్కి ముందులో ఒక చిన్న బల్బ్ లాగా ఉంటుంది అన్నమాట. ఆ బల్బ్నే మనము ఇన్ఫ్రారెడ్ లైట్ అని చెప్పొచ్చు అన్నమాట. దీనికి ఇంకో నేమ్ ఏముందంటే ఓల్డ్ హీట్ లైట్ అనేసి కూడా చెప్తారు. ఇక్కడ ఈ ఇన్ఫ్రారెడ్ లైట్ని మనకి ఇన్ఫ్రారెడ్ రేగా కన్వర్ట్ అవుతుంది. ఇది ఇన్ఫ్రారెడ్ రేక, ఈ ఇన్ఫ్రారెడ్ లైట్లో ఒక చిన్న ఫంక్షనాలిటీ అనేది ఉంటుందన్నమాట. ఆ ఫంక్షనాలిటీ ఏమిటంటే ఫ్రెండ్స్, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనే ఒక కాన్సెప్ట్లో నుంచి తీసుకోవడం అయితే జరిగింది. ఈ ఫంక్షనాలిటీని దాంట్లో ఎనేబుల్ చేసి ఇన్ఫ్రారెడ్ లైట్ ద్వారా మనకి ఎప్పుడైతే మన ఇన్పుట్ ఏదైనా ఒక పల్సెస్, అంటే మన ఏదైనా ఒక ఇన్పుట్ కానీ ఏదైనా ఒక యాక్షన్ కానీ ఒక రిమోట్ యూస్ చేసి చేసినప్పుడు దాంట్లో సమ్ కమాండ్స్ అనేది ఉంటుందన్నమాట. మీకు చెప్పాను కదా, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనే ఒక కాన్సెప్ట్లో మనకి లోపల ఏం చేస్తుండారంటే కొంచెం కమెంట్స్ అనేది ఇస్తూ రిమోట్కి అండర్స్టాండ్ అయ్యేలాగా ఒక కరస్పాండింగ్ కమెంట్స్ అనేది దాంట్లో ఎనేబుల్ చేసి ఉంటారనమాట. ఒక చిప్ బేస్డ్లో మీరు ఎప్పుడైనా రిమోట్ని ఓపెన్ చేసి కోపంలో ఇంచి చూసుంటే లోపల మీకు ఒక మదర్ బోర్డ్ లాగా తెలుస్తుంది. దాంట్లో ఇలాంటి కమాండ్స్ అనేది, కరస్పాండింగ్ కమాండ్స్ అనేది దాంట్లో ఎనేబుల్ చేసి ఉంటారనమాట. మనం ఒక కమాండ్ కానీ ఇచ్చినప్పుడు అది కరస్పాండ్ అయ్యి ట్రాన్స్మీటర్ ద్వారా, అంతే ట్రాన్స్మీటర్ నుంచి మనకి లైట్ అక్కడ దగ్గర ఉండే ఆ చిన్న బల్బ్ లాగా ఆ ఇన్ఫ్రారెడ్ రేగా కన్వర్ట్ అయ్యి అక్కడ నుంచి సిగ్నల్స్ అనేది డైరెక్ట్గా రిసీవర్కి వెళ్తుంది అన్నమాట. రిసీవర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆ చిన్న లైట్ వచ్చి ఇక్కడ నుంచి వచ్చే ట్రాన్స్మిటర్ దగ్గర నుంచి వచ్చే సిగ్నల్స్ని రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా ఛానల్స్ కానీ ఇంకా ఫర్దర్గా ఏ ఒక్క వీడియో కానీ వాల్యూమ్ అప్ చేయడం కానీ డౌన్ చేయడం కానీ సమ్ ఒక వాటి యొక్క దీన్ని మనం ఈ రిమోట్ ద్వారా, ఈ యొక్క 5 ఇంచెస్ 7 ఇంచెస్ ఒక రిమోట్ ద్వారా మనం కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. ఇదంతా బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తీసుకొని రావడం అయితే జరిగిందనమాట. నార్మల్గా 90స్లో చూసుకుంటే, అంతే ఫర్దర్ బిఫోర్ ఇయర్స్లో చూసుకుంటే మనకి ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీని కంట్రోల్ చేయాలంటే డైరెక్ట్గా మనం హ్యాండ్ని యూస్ చేసి దాని ఛానల్ని అయితే ఆపరేట్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఈ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ అనే కాన్సెప్ట్ ద్వారా దాంట్లో ఇన్ఫ్రారెడ్ లైట్ అనే ఒక టెక్నాలజీని యూస్ చేసి డామినెంట్ రిమోట్ కంట్రోల్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేశారన్నమాట. దీని ద్వారా మనకి ఇన్ఫ్రారెడ్ లైట్లో నుంచి వచ్చే సిగ్నల్స్ని, ఆ సిగ్నల్స్ ద్వారా మనము టీవీని కానీ ఏ ఒక డివైసెస్ కానీ మనం కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. దానికే రిమోట్ని మనము రిమోట్ కంట్రోల్ అని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఒక రిమోట్ యూస్ చేసి ఇప్పుడు టోటల్ వరల్డ్లో ప్రతి ఒక్క కార్ను కానీ ప్రతి ఒక్క డ్రోన్స్ కానీ ప్రతి ఒక్కటి కంట్రోల్ చేసే లెవెల్కి మన ఒక టెక్నాలజీ ఇంప్లిమెంట్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. స్టార్టింగ్లో చూసుకుంటే డామినెంట్ రిమోట్ కంట్రోల్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి దాంట్లో నుంచి ఇన్ఫ్రారెడ్ రే అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్ఫ్రారెడ్ లైట్ అనే కాన్సెప్ట్లో నుంచి దాంట్లో సమ్ ఫంక్షనాలిటీని మనం ఇచ్చే కమెంట్స్ని కరస్పాండింగ్ చేసి ట్రాన్స్మిటర్ నుంచి సిగ్నల్స్ వచ్చి సిగ్నల్స్ నుంచి రిసీవర్కి పోయి రిసీవర్ నుంచి ఛానల్స్ కానీ ఏ ప్రతి ఒక్క వీడియోస్ కానీ ఆపరేట్ కంట్రోల్ చేయడం జరుగుతుందంటే అది ఒక ఇన్ఫ్రారెడ్ లైట్ ద్వారా అన్నమాట. ఫ్రెండ్స్, చాలా విషయాలు మీరు తెలుసుకున్నారు ఇన్ఫ్రారెడ్ లైట్ ఎలా కంట్రోల్ చేస్తుంది, ఎలా యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కటి. వెరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ హియరింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ ద్వారా నాకు సమ్ బూస్టప్ దొరుకుతుంది, దాని ద్వారా మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఇక్కడ ఇలాంటి మరిన్ని వీడియోస్ని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. గుడ్ బై, జై హింద్. మరొక వీడియోలో కలుసుకుంటాం. అంతవరకు సెలవు.